అంటే మరి ఆ సమస్యలు పరిష్కరించే నేపథ్యంలో భూస్వాములనండి, వేరే వాళ్ళనండి, లేకపోతే పోలీసులనండి, వీళ్ళతో ఘర్షణ జరిగే అవకాశం ఏమన్నా ఉండేదా? ఉండేది ఎందుకు అనుకున్నప్పుడు వాళ్ళకు ఏర్పడేటువంటి సమస్యలు, భూస్వామితో వచ్చిన సమస్యలు, డిపార్ట్మెంట్తో వచ్చేటువంటి సమస్యలు, అది ఇది కాకుండా లేదా ఇంకా కొంచెం రెండు వర్గాల మధ్యన జరిగేటువంటి ఘర్షణల్లో తప్పకుండా ఒక వర్గం వైపు వెళ్తున్నప్పుడు ఇంకొక వర్గం వైపు నుంచి కాంట్రడిక్షన్స్ ఉంటాయి. ఈ క్రమంలో వచ్చాడు, చాలా సమస్యలు వచ్చాడు. సాంబశివుడు గారు, ఈ ఘర్షణ ఇవన్నీ మీరు ఎదుర్కోవటం ఇవన్నీ జరుగుతూ ఉండేవి కదా, ఈ క్రమంలో మీరు కూడా ఆయుధం పట్టడము ఇవన్నీ నేర్చుకున్నారా ఉపయోగించేవాళ్ళ? యాక్చువల్గా మీరు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటంటే, ఇవాళ ఒక అజ్ఞాత జీవితం గడుపుతూ తమకు తాము జీవిస్తూ బయట ప్రజల కోసం పనిచేయడం అనే దగ్గరికి వస్తే తను ఒక వర్గానికి శత్రువై పనిచేయడం అనేది జరుగుతుంటుంది. అట్లాంటప్పుడు ఆ అవతల వర్గం దీని మీద దాడి చేయడం కోసం, ఇలా హరించడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మావోయిస్టు పార్టీలో కూడా అజ్ఞాత జీవితం గడుపుతున్నప్పుడు అవతల డిపార్ట్మెంట్తో, భూస్వామి వర్గంతో వచ్చేటువంటి సమస్యలు దానికి ఉంటున్నాయి. కాబట్టి అనివార్యంగా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఒక ఆయుధాన్ని దగ్గర పెట్టుకుని ఉండాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడేది. ఒకవైపు తనకు తాను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఇంకొక ప్రజల్ని రక్షించడం అనేటువంటి ఒక కర్తవ్యం ఉంటుంది. ఈ క్రమంలో ఆయుధం అనేది ఒక తప్పనిసరి కూడా, దానికి జీవితంలో ఒక భాగం, శరీరంలో ఒక పార్టు, వెపన్ అనేది. సంశయుడు గారు, ఆ రోజుల్లో మీరు ఎక్కడెక్కడ పనిచేశారా? 16-17 ఏళ్ళు కేవలం మన రాష్ట్రంలోనే చేశారా, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అలాంటి ప్రాంతాల్లో కూడా వెళ్ళటం జరిగిందా? నేను యాక్చువల్గా 1992 సెప్టెంబర్లో ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఆలేరని, మన నల్గొండ జిల్లాలో ఆలేరని ఒక ప్రాంతం, దళ ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో నేను ఒక 3.5 సంవత్సరాలు పనిచేయడం జరిగింది ఒకే ప్రాంతం లోపల. అక్కడి నుంచి తదుపరి పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా నేను ఈ నల్గొండ ఆలేరు ప్రాంతం నుంచి వదిలేసి నేను మహబూబ్నగర్ జిల్లాలో నల్లమల్ల అటవీ ప్రాంతం ఉంటుంది, ఆ అటవీ ప్రాంతంలోకి పార్టీ నన్ను అక్కడ షిఫ్ట్ చేసింది. నేను మేజర్గా చేసినటువంటి ప్రాంతం అంతా కూడా ఆంధ్రప్రదేశే ప్రధానం, ముఖ్యంగా దక్షిణ తెలంగాణ, ఆ తదుపరి రాయలసీమ, ఆ తదుపరి దక్షిణ కోస్తా, తర్వాత ఇట్లా ఈ రౌండ్ షేప్లో మొత్తం కూడా నేను ఈ ప్రాంతం అంతా తిరిగి పనిచేయడం అనేది జరిగింది. ఈ ప్రాంతంలో ఎక్కువ కాలం గడిపిందంటే నేను ఎక్కువ కాలం నల్లమల్ల చుట్టూరా ఉన్నటువంటి 5 జిల్లాల్లోనే. సాంబశివుడు గారు, మీరు అన్నారు ఇందాక సమాజంలో ఉండి చేయలేని పనులు ఉద్యమంలో చేరి అజ్ఞాతవాసంలో ఉండి చాలా మంచి చాలా పనులు చేయటం జరిగింది అన్నారు. మరి అటువంటి సమయంలో మీరు మళ్ళా బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. మీరు ఎప్పుడు ఏ విధంగా ప్రభుత్వానికి సరెండర్ అవ్వటం జరిగింది? అంటే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, మనసుకు శరీరానికి మధ్యన ఒక వైరుధ్యం ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మన మనసు ఏం చెప్తుంది అని అంటే నువ్వు నమ్మిన దానికోసం పనిచేయమని చెప్తా ఉంది. శరీరం ఏమంటుందని అంటే నేను దానికి నేను సహకరించను అంటుంది. ఈ రెండింటి మధ్యన సంఘర్షణ నాలో కూడా స్టార్ట్ అయింది. నాకు 2006లో చికెన్ గున్యా అనేటువంటి ఒక ఫీవర్ వచ్చేసింది. ఆ చికెన్ గున్యా దాదాపు 2 నెలల కాలం నన్ను లేవకుండా చేసింది పార్టీలో ఉన్నప్పుడే. చాలామందికి వచ్చింది, చాలామందికి వచ్చింది. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కుదుపు కుదిపింది అది. ఈ క్రమంలో 2 నెలల కాలం అంతా నేను నిజంగా చాలా కష్టంతో కోలుకున్నటువంటి ఒక పరిస్థితి ఉండేది. అది బాగా జాయింట్స్ మీద దాడి చేసింది, అటాక్ చేసింది అంతా. తర్వాత చికెన్ గున్నె వచ్చి తగ్గిన తదుపరి నేను ఎక్కువ దూరం నడవడానికి నాకు కష్టం ఏర్పడింది. ఎక్కువ బరువు మేయడానికి కష్టమైంది. తర్వాత ఎక్కువ నిద్ర కాసి శ్రమ చేయడానికి కష్టమైంది. నా ఆరోగ్యం, నా మనసు పనిచేయాలంటుంది కానీ నా శరీరం సహకరించలేదు. ఫలితంగా మనం దీనికి ఇక సరిపడము, ఈ శ్రమ చేయడానికి, ఈ ఉద్యమంలో కొనసాగడానికి మనం సరిపడము అనేటువంటి నిర్ణయానికి వచ్చి మనం చేసినంతకాలం చాలా హార్డ్గా డిగ్నెట్గా పనిచేయగలిగాను. ఇక ఇప్పుడు అంతే వాలంటీర్గా వెనక్కి వచ్చేసి కొంచెం రెస్ట్ తీసుకుందాం అన్నటువంటి ఆలోచనకు వచ్చి వెనక్కి రావడం జరిగింది. మీకు ఇక్కడ ఇంకొక విషయం అండి, కేవలం వయస్సు పెరుగుతున్న కొద్దీ మనసు శరీరమే కాకుండా మనసులోని ఆలోచన విధానాల్లో మార్పు వస్తుంది కదా, దాని గురించి ఎప్పుడన్నా ఆలోచించండి. అంటే మన చిన్న వయసులో 16-17 ఏళ్ల వయసులో ఉండే ఆవేశం 40 రాగానే ఉండదు, అందువల్ల ఏమన్నా మీ భావజాలంలో మార్పు ఏమన్నా వచ్చిందా? నా ఆలోచనలో మార్పు రాలే. ఆలోచనలు అనుకున్నప్పుడు నేను ఆ రాజకీయాలని వ్యతిరేకించడము, ఇవి సరిపడవు, దీనికి మనం ఆ రోజు ఎంచుకున్న పని తప్పు, ఇప్పుడు దానికి సరిపడదన్నటువంటి ఆలోచనకు నేను రాలే బయటకు వచ్చేటప్పుడు. కానీ ఆ కార్యాచరణను ముందుకు తీసుకుపోవడానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు నాలో తగ్గినాయి. తగ్గినాయి అంటే ఇంతకుముందు చెప్పినట్టు నా శరీరం దానికి సహకరించలేదు. కాబట్టి నేను దాని నుంచి వాలంటీర్గా వెనక్కి రావాలన్నటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్ప
నా ఆలోచనలో మార్పు రావడము అంటే వయసు పెరుగుతున్న క్రమంలో మార్పు వచ్చి తీసుకున్నటువంటి నిర్ణయం ఇది కాదు అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి స్పష్టంగా. అంటే అటువంటప్పుడు అక్కడ ఉన్న మీ సహచరులతో కానీ మీ పార్టీ నాయకులతో కానీ మిగిలిన వాళ్ళతో మీకు ఎలాంటి విభేదాలు రాలేదా? అంటే ఇన్ని సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి బయటకు వెళితే మనకేం ప్రమాదం రాదు అని వాళ్ళు భావించారా? యాక్చువల్గా ఒక్క మాట చెప్పుకోవాలంటే జీవితమే యుద్ధం. మనిషి నిరంతరం మీకు కాదు వాళ్ళకి, మీరు రావటం వల్ల వాళ్ళల్లో కూడా నాలో నాకు కావచ్చు, నేను ప్రభుత్వంతో మాట్లాడడం కావచ్చు, పార్టీకి నాకు మధ్యనటువంటిది కూడా కావచ్చు. నిరంతరం మనిషి అంటేనే ఒక సంఘర్షణ, ఒక చలనం ఉన్నటువంటి మనిషి. ఇది మనసులో ఉన్నట్టే పార్టీలో కూడా చలనం ఉంటుంది, పార్టీలో కూడా సంఘర్షణ ఉంటుంది. ఆ రకంగా ఆలోచించినప్పుడు అనేక ఆలోచనలు, అనేక సంఘర్షణలు పార్టీలో ఉంటాయి, మాలో ఉంటాయి, మాలో. అంటే ఇక్కడ మీరు వచ్చేటప్పుడు మీరు కేవలం శరీరం సహకరించట్లేదు అని మీరు బయటకు వస్తే మీ వల్ల వాళ్ళ ఉనికికి, అంటే ప్రస్తుతం ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ అనేది నిషేధిత పార్టీ, అవును, మీ వల్ల వాళ్ళకి ఏమైనా ప్రమాదం జరుగుతుందని కానీ అలా భావించడం ఏమైనా జరిగిందా? అయితే ఇప్పటి వరకు నేను బయటికి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నా వల్ల పార్టీకి నష్టం జరిగిందని నేను అనుకోలేదు. సేమ్ టైంలో పార్టీ వైపు నుంచి కూడా నీ వల్ల పార్టీకి నష్టం జరిగిందని వాళ్ళు చెప్పను లేదు. సో ఈ రావటం పోవటం అనేది చాలా సామరస్యపూర్వకంగానే జరిగింది అనుకోవచ్చు. నేను పనిచేయాలనుకున్నప్పుడు నా సంస్థతో వెళ్ళడం జరిగింది, వద్దు అనుకున్నప్పుడు నేను నా సంస్థతో బయటికి రావడం జరిగింది. తప్ప నేను పోయేటప్పుడు వాళ్ళకేదో బయట నుంచి మోసుకుపోయి ఇచ్చింది లేదు, వచ్చేటప్పుడు వాళ్ళది మళ్ళీ బయటికి మోసుకురావడం అనేది జరగలేదు. కానీ ఇక్కడ సాంశివుడు గారు ఒక్క విషయము, మీరు సమాజంలో ఎలాంటి ఏమీ చేయలేని, మీరు అక్కడ చేయగలిగాను అన్న తృప్తి ఉన్నది అన్నారు. కానీ ఈరోజు సమాజంలో ఎలాంటి అసమానతలు అయితే ఉన్నాయో, అలాంటి అసమానతలు కూడా అజ్ఞాత జీవితంలో కూడా ఉన్నాయి అంటారు, ఎంతవరకు నిజం? యాక్చువల్గా కులాల ఆధిపత్యం అనండి, లేకపోతే స్త్రీల పట్ల ప్రతిస్పందనలు ఇక్కడైతే బయట ఎలా ఉన్నాయో అక్కడ కూడా అలానే ఉన్నాయి అంటారు. కానీ కమ్యూనిస్టు పార్టీ చిన్నపిల్లల్ని తీసుకువెళ్ళి పార్టీలో చేర్పించడం, ఇటీవల యామ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా దాని మీద కామెంట్ చేసింది. అవునవును, చిన్నపిల్లల్ని ముఖ్యంగా ఆడపిల్లల్ని వీళ్ళని తీసుకెళ్లి ఉద్యమాల్లో చేర్పించడం, ఇవన్నీ దీని పట్ల మీ రియాక్షన్ ఏంటి? చాలా పెద్ద ప్రశ్న అడిగిండ్రు, నిజంగా చాలా ఎక్కువ చేసి చెప్పుకోవాలి దీన్ని మనం. కమ్యూనిస్టు పార్టీ మనకి సమయం తక్కువగా ఉంది కాబట్టి ఆయన క్లుప్తంగా క్లుప్తంగానే మనం చెప్పుకుందాం. బయట ఉన్నటువంటి వ్యవస్థకు కమ్యూనిస్టు పార్టీలో ఉన్నటువంటి వ్యవస్థకు చాలా తేడా ఉంది. అసమానతలు లేవంటారు, అసమానతలు ఉంటాయి. ఎట్లా ఉంటాయి అనుకున్నప్పుడు కొన్ని భావాలు ఎప్పుడూ సమాంతరంగా ఉండవు, ఎప్పుడు వెనక ముందు తక్కువ ఎక్కువ అనేటువంటి అసమానతలు ఉంటాయి. కానీ మీరు అన్నట్టు కులము అనేటువంటి దగ్గరికి వచ్చినప్పుడు పార్టీలో ఏ కోశాన మీరు ఎక్కడ చూడండి కులం అనేటువంటి విషయం మనకు కనపడదు, అది ప్రస్తావన కూడా రాదు. రెండో విషయం ఏంటంటే బాలబాలికలు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వయసుకు తక్కువ ఉన్నటువంటి వాళ్ళను దళాల్లో చేర్చుకోవడం, పనిచేయడం అనే దగ్గరికి వస్తే అటువంటిది కూడా నాకు తెలిసి ఎక్కడ జరగలేదు. అయితే అటువంటి వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఏం చేస్తామనంటే వాళ్ళను కన్విన్స్ చేసి బయట స్కూల్లు ఎక్కడైతే ఉంటాయో, కాలేజీలు ఎక్కడ ఉంటాయో వాళ్ళకి అక్కడ పంపించి సర్వించే ఏర్పాట్లు చేస్తాం. మా మనుషులే అయినప్పటికీ దళాల్లో పెట్టుకోవడం కుదరదు కాబట్టి పార్టీలో ఒక నిర్ణయం జరుగుతుంది. ఉంటుంది ఏమిటి నిర్ణయం అంటే 16 సంవత్సరాలకు తక్కువ ఉన్న వాళ్ళందరినీ బయటనే ఉంచాలి, 16 సంవత్సరాలకు పైబడ్డ వాళ్ళనే సైన్యంలో చేర్చుకోవాలనేటువంటి ఒక నిర్ణయం ఉంది పార్టీలో. కాబట్టి ఆ లోపు వయసు ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా దళాలకు తీసుకోవడం అనేది జరగదు ఎప్పుడు కూడా. తర్వాత మహిళల మీద పురుష ఆధిపత్యం అనేటువంటి విషయం దగ్గరికి వచ్చినప్పుడు సహజంగా శారీరక ధర్మంగా వచ్చేటువంటి సమస్యలు, అంటే సెక్సువల్గా వచ్చేటువంటి సమస్యలు ఇటువంటి దగ్గరికి వచ్చినప్పుడు బయట సమాజంలో ఎట్లాంటి సమస్యలు అయితే స్త్రీ పురుషుల మధ్యన ఉత్పన్నం అవుతుంటాయో అంత తీవ్ర స్థాయిలో లేకపోయినా ఏదో ఒక స్థాయిలో సమస్యలు వస్తుంటాయి. అటువంటి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే పార్టీ ఎంబడి వెంట పక్కలో ఉండి పరిష్కరిస్తూ వస్తుంటుంది. అయితే అది బయట జరిగినటువంటి ఘటనలుగా మనకు కనపడవు. అయితే ఒకనొక సందర్భంలో ఇద్దరు కమిట్ అయితే కొన్నిసార్లు మిస్టేక్ చేయడం అనేది, అట్లా లైంగికంగా తప్పులు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి దాన్ని పార్టీ వెంట ఉండి సరిచేస్తూ ఉంటుంది. కానీ ఈ వ్యవస్థతో పోలిస్తే ఆ వ్యవస్థలో జరిగేటువంటి పరిణామాలు కనుక మనం పరిశీలిస్తే దాంట్లో మనం ఎక్కడ ఒక 5% మాత్రమే